ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు నా డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తానండి. అంటే నా సిల్క్ శారీ బ్లౌజెస్ లో ఉన్న బ్లౌజెస్ కలెక్షన్, నా పార్టీ వేర్ శారీస్ బ్లౌజెస్ కలెక్షన్ రెండు చూపిస్తానండి. నేను నా పార్టీ వేర్ శారీస్ మరియు సిల్క్ శారీస్ వీడియో కలెక్షన్ తీసినప్పుడు ఈ బ్లౌజెస్ చూద్దాం అనుకున్నాను. కానీ మీకు శారీస్ తో పాటు చూపిస్తే క్లియర్ గా కనిపించదని చెప్పేసి నేను సపరేట్ గా ఈ బ్లౌజెస్ కలెక్షన్ ఫస్ట్ చూద్దామని నేను అనుకున్నాను. ఓకే అండి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్, మంచి యూజ్ఫుల్ వీడియోస్ అన్ని ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. నేను అన్ని ప్లేలిస్ట్ రూపంలో చేసి పెట్టానండి. రెసిపీస్ బ్యూటీకి సంబంధించివి అన్ని నేను ప్లేలిస్ట్ చేసి పెట్టాను, ఒకసారి విజిట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ యూజ్ఫుల్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఆలస్యం చేసుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు వచ్చేసి నేను మీకు నా ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను కుట్టించుకున్నది కాదండి, ఇది రెడీమేడ్ బ్లౌజ్ నేను కొన్నాను. నేను మీషోలో పర్చేస్ చేశానండి. ఇది ఈ విధంగా ఉంటుంది. నెక్ బోట్ నెక్ మాదిరిగా ఉందండి. బోట్ నెక్ ఫ్రంట్ అయితే బోట్ నెక్, ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. ఈ విధంగా ఫ్రిల్స్ మాదిరిగా ఇచ్చి డిజైన్ ఇచ్చారండి. దీనిపైన పర్ల్ ఇచ్చారండి, ఒకటి ముత్యము డిజైన్. చాలా నాకు చాలా నచ్చిందండి బ్లాక్ బ్లౌజ్. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను కుట్టించుకున్నానండి. ఇది స్లీవ్లెస్ వచ్చింది, నేను కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్. ఈ క్లాత్ వచ్చేసి కాస్త బరకగా ఉందండి. నాకు ఈ క్లాత్ నేమ్ వచ్చేసి తెలియదు క్లియర్ గా. ఇది కాస్త బరకగా ఉంది, కానీ బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి. ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రిన్స్ కట్ ఉందండి. జాకెట్ డిజైన్ వచ్చేసి మరి కింద వచ్చేసి మన నడుము దగ్గర వచ్చేసి ఈ విధంగా డిజైన్ ఇచ్చారండి. ఒక సైడ్ కి జాకెట్ మొత్తం ఇవ్వలేదు, ఒక సైడ్ కి ఇచ్చారు. ఈ విధంగా పల్స్ తోటి స్టెప్స్ ఈ విధంగా పెట్టేసి క్లాత్ తోటి దానిపైన మనకు పల్స్ డిజైన్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ వేసుకుంటే. మనం ప్లెయిన్ శారీస్లోకి అయితే బాగుండదు, కానీ ఏదైనా డిజైనర్ శారీస్ లో కానీ ఏదైనా మంచి శారీస్ లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్. ఇది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా హోల్ చిన్న హోల్ ఇచ్చారండి బ్యాక్. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి హోల్ ఇచ్చారు. ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా మనకి ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చారు. ఇక్కడ అక్కడే వాళ్ళే ఇచ్చారండి థ్రెడ్స్ కూడా, నేనైతే ఏం వేయించలేదు. బ్యాక్ హుక్స్ ఇచ్చారండి. ఈ విధంగా ఉందండి బ్యాక్ వచ్చేసి. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నేను ఇది వచ్చేసి మీషోలో పర్చేస్ చేశానండి. నాకు వచ్చేసి అప్పుడు 170 180 పడిందండి. నాకు డెలివరీ ఫ్రీ షిప్పింగ్, నాకు డెలివరీ ఛార్జెస్ లేవు. నేను అప్పుడు మీషోలో నేను రీసెల్లింగ్ బిజినెస్ చేశానండి కొన్ని రోజులు. నాకెందుకో నాకు నచ్చక నేను వదిలేసాను అది. కానీ చాలా బాగుంటుందండి మీషోలో రీసెల్లింగ్ బిజినెస్. నేను ఫస్ట్ లో చేసేదాన్ని, నాకు ఎందుకో నచ్చక వదిలేశాను. నాకు అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారండి బ్లౌజ్. నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను, నాకు నచ్చింది. నాకు 170 180 పడిందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీషోలో. చాలా అంటే చాలా బాగుంటాయి కుర్తాస్ కానీ, అన్ని చాలా రీజనబుల్ గా ఉంటాయండి ప్రైజెస్. నేను ఎక్కువ శాతం నా ప్రోడక్ట్స్ అన్ని నేను మీషోలోనే తీసుకుంటానండి, నేను ఎక్కువ తీసుకోను. ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లాక్. ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయండి, మల్టీ కలర్స్ ఉన్నాయి. నేను చూసాను నాకు బ్లాక్ నచ్చి నేను బ్లాక్ తీసుకున్నానండి. ఇంతే అండి బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బ్లౌజ్ చూపించేస్తాను మీకు, త్వరగా చూపిస్తానండి. బ్లౌజెస్ ఎక్కువ ఉన్నాయి. నా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి.
సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఈ క్లాత్ వచ్చేసి నేను అయితే రెడీమేడ్ గా తీసుకోలేదండి నాకు సారీ లోకి వచ్చింది క్లాత్ ఇది నెట్టెడ్ క్లాత్ అండి ఇది క్రీమ్ కలర్ జాకెట్ ఇది క్రీమ్ కలర్ నెట్టెడ్ క్లాత్ ఇది నేను ఈ విధంగా బోట్ నెక్ పెట్టించుకొని ఫ్రంట్ లో ఈ విధంగా మిర్రర్ లేస్ ఈ విధంగా ఎంచుకున్నాను ఇది సారీ లోనే వచ్చింది లేస్ ఈ విధంగా నేను ఈ విధంగా బోట్ నెక్ కి ఈ విధంగా నేను మిర్రర్ లేస్ ఎంచుకున్నానండి చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంటుంది జాకెట్ ఇది చాలా మందికి నచ్చిందని చెప్పారు జాకెట్ నెట్టెడ్ క్లాత్ వచ్చింటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి క్రీమ్ కలర్ జాకెట్ అండి క్రీమ్ గోల్డ్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది కిందంతా ప్లేన్ ఉంటుంది ఫ్రిన్స్ కట్ అండి జాకెట్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా నేను ఇందాక చూపించాను కదా బ్యాక్ నెక్ మోడల్ హోల్ ఆ టైప్ లోనే పెట్టించాను నేను ఇది ఈ విధంగా ఉంటుంది హోల్ చిన్న హోల్ ఉంటుంది బ్లౌజ్ కి మొత్తం ప్లేన్ కింద వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి జాకెట్ ఈ విధంగా ఉంటుంది జాకెట్ ఇది నేను హ్యాండ్స్ కి వచ్చేసి ఈ విధంగా గోల్డ్ ఇది సారీ లోనే వచ్చింది నేను దీనికి వేయించుకున్నాను చేతులకి నేను ఎల్బో ఏం పెట్టించుకోలేదు ఆఫ్ వస్తుంది ఇంతవరకు వస్తాయండి ఇటు ఇక్కడి వరకు రావు ఇంతవరకు వస్తాయండి హ్యాండ్స్ ఇవి ఆఫ్ హ్యాండ్స్ వరకు వస్తాయి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే బ్లౌజ్ మనకు అసలు లైట్ వెయిట్ గా అసలు వెయిట్ లెస్ ఉందండి బ్లౌజ్ ఇది చాలా బాగుంటుంది నాకు ఈ బ్లౌజ్ కుట్టించడానికి వచ్చేసి 200 తీసుకున్నారండి బ్లౌజ్ కుట్టడానికి 200 తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి నేను థర్డ్ బ్లౌజ్ చూపిస్తాను నా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మామూలు కట్టే అండి ఫ్రిన్స్ కట్ అయితే ఏం కాదు మామూలు కట్టే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇక్కడి వరకు మనకు లేస్ వేసారు గోల్డ్ లేస్ ఇటువైపు అవసరం లేదని చెప్పేసి మనకు కొంగు వస్తుంది కదా ఇటువైపు అందుకే నేను వేయించలేదు ఇటువైపు ఎల్బో స్లీవ్స్ పెట్టించాను ఎల్బో హ్యాండ్స్ పెట్టించానండి ఈ విధంగా హ్యాండ్స్ కి చివర చిన్న ఫ్రిల్స్ వేయించాను చిన్నగా మరి ఓన్లీ ప్లెయిన్ ఉంటే బాగుండదని చెప్పేసి నేను ఈ విధంగా గోల్డ్ లేస్ వేయించాను ఫ్రిల్స్ దగ్గర చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది దీని శారీ వచ్చేసి గ్రాండ్ గా ఉందండి కొంచెం ఈ బ్లౌజ్ వచ్చేసి పీస్ వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే బ్లౌజ్ ఇది ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఓన్లీ సింపుల్ గా పెట్టించుకున్నాను నేను రౌండ్ నెక్ ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టించేసుకొని ఈ విధంగా నేను లేస్ ఎంచుకున్నానండి గోల్డ్ లేస్ కానీ నేను ఇక్కడ ప్లెయిన్ ఉందని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ లో ప్లెయిన్ ఉంది చూసారా ఈ విధంగా నేను ప్లెయిన్ ఉందని చెప్పేసి ఈ విధంగా గోల్డ్ బాల్ లేస్ సిల్వర్ బాల్ లేస్ తీసుకొని వైట్ పర్ల్ లేస్ స్టోన్ లేస్ తీసుకొని ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నానండి నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ కి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఓన్లీ ఆ లేస్ ఉన్నప్పుడు వచ్చేసి అంత గ్రాండ్ లుక్ అయితే ఏం లేదండి నేను ఈ లేస్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా సింపుల్ గా ఉన్న రౌండ్ నెక్ ఈ విధంగా నెక్ వచ్చేసి సింపుల్ గా ఉన్నా కానీ ఈ లేస్ వేసేసరికి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చిన్న టాంగిల్స్ వేయించాను బ్లౌజ్ కి మొత్తం బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది దీని బ్లౌజ్ నాకు స్టిచ్చింగ్ వచ్చేసి దీనికి కూడా 200 తీసుకున్నారండి 200 అయింది ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ కి చాలా రీజనబులే అండి నాకు ఇక్కడ ఒక ఆమె ఉందండి మిషన్ కుట్టామే ఆమె మాకు తెలిసిన ఆమె తక్కువే తీసుకుంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఎక్కువేం తీసుకోదు ఇది వచ్చేసి 200 అయిందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి కూడా ఇప్పుడు వచ్చేసి నేను మీకు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం ఇది ఈ శారీలోనే వచ్చిందండి బ్లౌజ్ అయితే రెడీమేడ్ గా ఏం కొనలేదు శారీలోనే వచ్చింది బ్లౌజ్ ఈ క్లాత్ వచ్చేసి శారీలోనే వచ్చింది శారీ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు అదే బ్లౌజ్ కి ఇచ్చారు ఈ విధంగా పింక్ గోల్డ్ కాంబినేషన్ తో ఈ బ్లౌజ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ విధంగా పింక్
స్లీవ్ టైప్ మోడల్ వచ్చి దాని చుట్టూ గోల్డ్ డిజైన్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంటుంది స్లీవ్స్ వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఎల్బో కాదు నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇది ఈ విధంగా నేను హ్యాండ్స్ కి కింది విధంగా వేయించుకున్నాను అదే బోర్డర్ చీరకు వచ్చేసి బోర్డర్ ఈ విధంగా ఉంటుంది ఈ బోర్డర్ వచ్చేసి మనకు ఈ విధంగా బ్లాక్ ఈ విధంగా జాకెట్ ఇచ్చారు మనకు స్లీవ్స్ కి వచ్చేసి ఈ క్లాత్ ఇచ్చారు ఇది కూడా సారీ లోనే ఇచ్చారండి క్లాత్ నేనైతే సెపరేట్ గా ఏం తీసుకోలేదు ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను బ్యాక్ వచ్చేసి సింపుల్ అండి సింపుల్ నేను ఈ విధంగా లాడే ఇది అంటార కదా టెజిల్స్ బందే అంటార కదా అది కూడా నేను పెట్టించుకోలేదు ఏమి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే సారీ కూడా చాలా బాగుందండి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు 150 నో ఎంత అయ్యిందండి ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నాకు 150 అయ్యిందండి చాలా రీజనబుల్ ఏ చాలా బాగా కుట్టారు బ్లౌజ్ కూడా బాగుందండి బ్లౌజ్ మీకు ఈ బ్లౌజెస్ లో ఏ బ్లౌజ్ నచ్చిందనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ బ్లౌజ్ కి వెళ్ళిపోదాము నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రిన్స్ కట్ అండి ఇది ఫ్రిన్స్ కట్ పెట్టించాను నేను ఈ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ నేను మగ్గం వర్క్ అయితే ఏం చేయించలేదండి ఇది సారీ లోకి వచ్చింది ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ ఈ బ్రౌన్ కలర్ ఇది బ్రౌన్ కూడా కాదండి పింక్ లోనే వేరే షేడ్ ఇది ఈ విధంగా ఉంటుంది శారీ ఈ రెండు కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపిస్తాను నేను నా పార్టీ వేర్ శారీస్ కలెక్షన్ కూడా చేస్తానండి అందులో చూపిస్తాను నేను మగ్గ వర్క్ అయితే ఏం చేయించలేదండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ ఫ్లవర్ డిజైన్స్ తోటి లీఫ్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ తోటి విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఈ క్లాత్ వచ్చేసి నాకు శారీలోనే వచ్చింది నేనైతే మగ్గం వర్క్ అయితే ఏం చేయించలేదు ఈ విధంగా మగ్గం వర్క్ అయితే కాదండి ఇది ఇది శారీలోనే వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ కి వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ డిజైన్ ఈ విధంగా మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది చాలా అంటే చాలా బాగా ఇచ్చారు శారీలో నేను మగ్గ వర్క్ అయితే చేయించలేదు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను ఈ విధంగా ఫ్రిన్స్ కట్ పెట్టించాను ఫ్రంట్ లో బ్యాక్ వచ్చేసి సింపుల్ బ్యాక్ ప్లెయిన్ వచ్చిందండి అందువల్ల నేను వచ్చేసి ఈ శారీలో కలర్ ఈ విధంగా కనకాంబరం కలర్ నేను క్లాత్ తీసుకొని కనకాంబరం కలర్ క్లాత్ తీసుకొని నేను ఈ విధంగా వేయించాను నెక్కుకి ప్లెయిన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా వేయించాను బ్యాక్ బ్యాక్ హుక్స్ పెట్టించాను చిన్న టెజిల్స్ వేయించాను ఈ విధంగా గోల్డ్ కలరు చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇది కూడా వేసుకుంటే ఈ బ్లౌజ్కి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి మగ్గ వర్క్ ఎక్కడ చేయించావు బాగుంది అని అడిగారు చాలా మంది నేను ఇది మగ్గ వర్క్ అయితే ఏం చేయించలేదు శారీలోనే వచ్చింది అంతే అండి శారీ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి 180 నో 190 నో ఎంత తీసుకున్నారండి ఫ్రిన్స్ కట్టు చాలా అంటే చాలా బాగా కుట్టారు అంతే అండి ఈ బ్లౌజ్ వచ్చేసి 190 పడింది నాకు ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ బ్లౌజ్ చూపించేస్తాను నా ఫేవరెట్ బ్లూ అండి నా కలర్ నాకు ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ బ్లూలో నాకు అన్ని రకాల షేడ్స్ ఇష్టమే నా దగ్గర బ్లూ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి క్లాత్ బట్టలు కుర్తీస్ కానీ శారీస్ కానీ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇది కూడా శారీనే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫుల్ వర్క్ ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది ప్యూర్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూ ఈ విధంగా ఉంటుందండి నెక్ ఈ విధంగా ఫ్రిల్స్ మాత్రం వేశారండి బ్లౌజ్ కి నెక్ దగ్గర నెక్ చుట్టూ విధంగా ఫ్రిల్స్ వేశారు తర్వాత గోల్డ్ లేస్ సిల్వర్ లేస్ తో ఈ విధంగా స్టిచ్ చేశారండి గోల్డ్ లేస్ సిల్వర్ లేస్ తో హ్యాండ్స్ కి వచ్చేసి మనకు ఈ నేనైతే మగ్గ వర్క్ కాదండి ఇది శారీలోనే వచ్చింది ఇది నేను హ్యాండ్స్ కి వేయించుకున్నాను ఇది హ్యాండ్స్ కి వచ్చింది నేను ఈ విధంగా హ్యాండ్స్ కి వేయించుకున్నాను షార్ట్ హ్యాండ్సే అండి ఇవి నాకు ఎక్కువ శాతం షార్ట్ హ్యాండ్సే ఉంటాయండి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉండవు ఎక్కువ శాతం షార్టే ఉంటాయి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది కూడా శారీ కూడా బాగుంటుందండి ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు చిన్న టెజిల్స్ వేయించుకున్నాను
సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు 150 నే ఎంతో అయ్యింది చాలా తక్కువ కాస్ట్ తీసుకున్నారు చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా అంతే అండి నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తానండి నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి నా నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా సారీ నా పార్టీ వేర్ సారీ బ్లౌజ్ అండి ఇది కూడా ఈ విధంగా ఇది బార్డర్ అండి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ విధంగా బార్డర్ వచ్చేసి నేను ఈ విధంగా హ్యాండ్స్ కేయించుకున్నాను వెనకల నెక్ వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ గా స్టిచ్ చేశారండి నేను ఈ విధంగా గోల్డ్ లేస్ తీసుకొని ఈ విధంగా నెక్ చుట్టూ వేశారు వి షేప్ పెట్టారండి మెడ ఈ మెడ వచ్చేసి వి షేప్ ఇక్కడ వచ్చేసి చిన్న ఏమనుకోకండి పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది దండోరా వస్తుంది పల్లెటూర్లలో దండోరా వస్తుంది చూస్తే మీకు తెలుసు కదా దండోరా వేస్తున్నారు ఏదో వస్తువుల ఏంటి వచ్చాయండి దండోరా వేస్తున్నారు ఏమనుకోకండి డిస్టర్బెన్స్ అయినట్లయితే ఈ విధంగా పెట్టారండి గోల్డ్ అండ్ శారీలో వచ్చిన క్లాత్ తోటి ఈ విధంగా టూ కాంబినేషన్ తోటి ఈ విధంగా పెట్టారండి వి షేప్ ప్లేన్ గా ఏం పెట్టకుండా ఈ విధంగా పెట్టారు ఫ్రిల్స్ మోడల్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్ వేసుకుంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు అన్ని 200 లోపే అయ్యాయండి తక్కువ నాకు 200 పైన అయినవి తక్కువ నాకు ఎందుకంటే తెలిసినామే ఉంది అందుకే తక్కువే తీసుకుంటారు ఇది కూడా నాకు 180 నో ఎంత అయ్యింది అంతే చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది కూడా నేను ఈ శారీ కూడా చూపిస్తాను చాలా హెవీగా చాలా బాగుంటుంది పార్టీ వేర్ శారీ ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లౌజ్ లోకి వెళ్ళిపోదాము నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది గోల్డ్ కలర్ ఇది గోల్డ్ ఏదో కలర్ మిక్సింగ్ అండి ఇది ప్యూర్ గోల్డ్ అయితే కాదు ఈ విధంగా ఉంటుంది నెక్ వచ్చేసి కట్ నెక్ పెట్టారు ఈ విధంగా క్రాస్ గా కట్ నెక్ పెట్టారు ఈ విధంగా ఈ నెక్ దగ్గర కూడా ఈ విధంగా లేస్ వేసారండి బ్రౌన్ లేస్ వేసారు ఈ విధంగా కట్ నెక్ ఈ విధంగా బ్రౌన్ క్లాత్ తీసుకొని గోల్డ్ లేస్ బ్రౌన్ లేస్ తోటి ఈ విధంగా కుట్టారండి ఈ విధంగా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది శారీలోకి ఇది వచ్చేసి హ్యాండ్స్ నేను శాట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇది బార్డర్ వచ్చేసి నాకు శారీలోనే వచ్చింది నేను హ్యాండ్స్ కేయించుకున్నానండి ఈ విధంగా ఉంటుంది టెజిల్స్ అయితే నేను ఈ విధంగా నేను 2-in-1 డబుల్ టెజిల్స్ పెట్టించుకున్నాను ఈ విధంగా గోల్డ్ అండ్ బ్రౌన్ క్లాత్ తోటి పెట్టారు ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రిన్స్ కట్ అయితే కాదు ఫ్రంట్ వచ్చేసి నార్మలే ఉంటుంది ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి నేను మగ్గం వర్క్ అయితే ఎక్కువ చేయించనండి తక్కువ మగ్గం వర్క్ ఎక్కువ నావి ఈ విధంగా ఉంటాయి బ్లౌజెస్ దీని కాస్ట్ కూడా వచ్చేసి 150 160 ఎంత పడిందండి ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను బ్లూ అనదర్ బ్లూ జాకెట్ అండి ఇది ఇంకా ప్యూర్ బ్లూ అండి ఇది వచ్చేసి ఈ విధంగా నెక్ వచ్చేసి విధంగా ఉంటుందండి నాకు నెక్ వచ్చేసి మొత్తం ఫ్రిల్స్ వేసారు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ అండి ఇది పింక్ లైట్ పింక్ బ్లూ కాంబినేషన్ శారీ నాకు వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను ఎల్బో హ్యాండ్స్ పెట్టించి నేను ఇందాక చూపించాను కదా ఒక జాకెట్ అదే విధంగా ఇది కూడా ప్లెయిన్ వచ్చింది జాకెట్ నేను ఈ విధంగా ఫ్రిల్స్ వేయించుకున్నాను దీనికి చిన్నగా గోల్డ్ లేస్ వేయించాను ప్లెయిన్ గా కనిపించకూడదు అని చెప్పేసి ఈ శారీ కూడా మిర్రర్ వర్క్ ఉందండి శారీ మొత్తం మిర్రర్ వర్క్ ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ ఈ జాకెట్ నాకు ఈ జాకెట్ ఈ శారీ కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా బాగుందని చెప్పి చాలా మంది అన్నారు ఈ విధంగా నేను నెక్ మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టించాను నెక్ మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ మోడల్ పెట్టించాను అప్పుడు కాస్త ట్రెండ్ అయిందండి ఈ ఫ్రిల్స్ అనేది ఈ విధంగా నేను హ్యాండ్స్ కి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టించాను ఈ విధంగా చిన్న బ్లూ టెజిల్స్ వేయించానండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా బ్లౌజ్ వేసుకుంటే శారీ కూడా చాలా బాగుంటుంది నేను చేస్తాను పార్టీ వేర్ శారీ కలెక్షన్ వీడియో కూడా చేస్తానండి నేను ఫ్రంట్ వచ్చేసి నార్మలే నెక్ వచ్చేసి ఈ విధంగా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు 180 అయ్యిందండి
180 చాలా లో కాస్ట్ చాలా అంటే చాలా బాగుంది జాకెట్ కూడా చాలా బాగా కుట్టింది ఆమె నేను ఇప్పుడు నా ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను అనదర్ బ్లూ జాకెట్ అండి అనదర్ బ్లూ జాకెట్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఈ సారీ వచ్చేసి ఎంత అంటే చాలా హెవీగా ఉందండి చాలా అంటే చాలా weight ఉంది సారీ ఇది నేను ఒక్కసారి కట్టుకున్నాను అంతే సారీ ఇది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి గోల్డ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా చేశారు రన్నింగ్ క్లాత్ వేయకుండా డిఫరెంట్ గా కనిపించడం కోసం ఈ విధంగా గోల్డ్ క్లాత్ చేశారు దానిపైన బ్లూ బ్లూ క్లాత్ ఈ విధంగా చేశారు కింద వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ మోడల్ ఉంది బ్లూ ఈ విధంగా బ్యాక్ వచ్చేసి టూ కలర్స్ తో ఉంటుందండి జాకెట్ ఇది ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాకు సారీలోనే వచ్చాయి జాకెట్ క్లాత్ కి నేను ఈ విధంగా వేయించుకున్నాను నేను వచ్చేసి ఈ విధంగా వేయించుకున్నాను ఫ్లవర్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను యాపిల్ కట్ పెట్టారండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా యాపిల్ కట్ పెట్టారు హాఫ్ హాఫ్ హ్యాండ్స్ ఈ విధంగా పెట్టారు ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నార్మలే ఉంటుందండి నార్మలే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి బా గ్రాండ్ లుక్ గా ఉంటుంది జాకెట్ నెక్ వచ్చేసి ఎప్పుడైనా నెక్ ఏ కదా గ్రాండ్ లుక్ గా కనిపించాల్సింది అందుకే నేను నెక్ ఎక్కువ గ్రాండ్ పెట్టించుకున్నాను ఈ విధంగా సింపుల్ గా టైజిల్స్ చేయించుకున్నాను అంతే అండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి 200 తీసుకున్నారు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి 200 తీసుకున్నారండి నేను ఇప్పుడు వచ్చేసి నా నెక్స్ట్ బ్లౌజ్ చూస్తానండి ఇది వచ్చేసి బ్లూ కాదండి వంకపూత కలర్ అంటారు కదా ఆ వంకపూత కలర్ అండి ఇది ఇది కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగా కుట్టారు ఈ విధంగా ఇక్కడ టూ హుక్స్ ఇవి టూ హుక్స్ అండి ఇవి లాడి అయితే కాదు టూ హుక్స్ వేశారు ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను మగ్గం వరకు అయితే ఏం వేయించలేదు ఇది వచ్చేసి నాకు శారీ బ్లౌజ్ క్లాత్ లోనే వచ్చిందండి నాకు నాకు బ్లౌజ్ క్లాత్ లోనే ఈ విధంగా వచ్చింది నేను ఈ విధంగా నెక్ వేయించాను ఈ విధంగా కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ వేశారు మనకు నడుమ దగ్గర ఇక్కడ వచ్చేసి హోల్ హోల్ అంటే హోల్ కాదండి వి షేప్ లాగా ఉంటుంది కింద ఒక డ్రాప్ డ్రాప్ లాగా ఉంటుంది ఇది ఈ విధంగా డ్రాప్ లాగా ఉంటుందండి ఇక్కడ కూడా మనకు గోల్డ్ క్లాత్ తోటి ఈ విధంగా వేశారు గోల్డ్ క్లాత్ తోటి ఈ విధంగా వేశారు గోల్డ్ క్లాత్ తోటి ఈ విధంగా అంతా రన్నింగ్ ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా గోల్డ్ క్లాత్ తోటి ఈ విధంగా వేశారు వి షేప్ నెక్ అండి ఇది వి షేప్ ఈ విధంగా వి షేప్ నెక్ ఉంటుంది ఈ విధంగా అంతా రన్నింగ్ కలర్ ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా గోల్డ్ వేసి దానిపైన పైపింగ్ వేశారు శారీలో వచ్చిన క్లాత్ కి ఈ విధంగా పైపింగ్ వేశారండి చివర ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టారండి గోల్డ్ క్లాత్ తోటి ఈ విధంగా పెట్టారు హ్యాండ్స్ వచ్చేసి విధంగా పెట్టారు విధంగా ఉంటుంది జాకెట్ మొత్తం వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు 160 ఎంతో అయిందండి నాకు గుర్తులేదు అంతగా నా పెళ్ళప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ అండి ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి నా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి నా పింక్ బ్లౌజ్ అండి ఈ విధంగా ఉంటుంది నా బ్లౌజ్ వచ్చేసి పాట్ నెక్ అండి ఫ్రంట్ బ్యాక్ పాట్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక స్టోన్ పోయింది ఇక్కడ పోయింది ఈ విధంగా ఉంటుంది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ అండి ఈ విధంగా ఉంటుంది బార్డర్ శారీ ఇది మిర్రర్ వర్క్ వచ్చి ఉంటుంది బార్డర్ కి ఈ విధంగా నేను బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి ఎంచుకున్నాను ఈ విధంగా పాట్ నెక్ ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా పాట్ నెక్ ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా నేను ఈ విధంగా వేయించుకున్నాను పింక్ క్లాత్ తీసుకుని నేను ఈ విధంగా వేయించుకున్నానండి గోల్డ్ లేస్ దాని చుట్టూ వేశారు పాట్ నెక్ డిజైన్ చుట్టూ గోల్డ్ లేస్ వేశారు ఈ విధంగా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది కూడా వేసుకుంటే ఇప్పుడు పాట్ నెక్ కాస్త ట్రెండ్ అయిందండి మా మ్యారేజ్ అప్పుడు నేను అందుకే ఈ విధంగా కుట్టించుకున్నాను బ్లౌజ్ ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నార్మలే ఉంటుంది బ్యాక్ వచ్చేసి గ్రాండ్ గా ఉంటుంది నెక్ వచ్చేసి విధంగా ఉంటుందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి
200 అయ్యింది బ్లౌజ్ స్టిచ్చింగ్ కి 200 అయ్యింది అంతే అండి నా పార్టీ వేర్ సారీ బ్లౌజెస్ కలెక్షన్ నా డిజైనర్ సారీ కలెక్షన్ వచ్చేసి ఇంతే అండి మీకు ఈ బ్లౌజెస్ అన్నింటిలో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా నాకు చెప్పండి ఓకే అండి మరొక మంచి వీడియోతో నేను మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపించినట్లయితే మన ఛానల్ విజిట్ చేయండి మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్ కు వెంటనే వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో ఓకే అండి ఇక బై మరి అందరికీ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బై బై